సిద్ధనామనకు దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక. యుద్ధకాల సమయంలో మరి ఒకసారి నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో 365 దినములు అనుదిన ధ్యానములు అనే కార్యక్రమంలో దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. తానే తన మాటను తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. భయపడకుడి, జడియకుడి, కలవరపడకుడి అని చెప్పేసి ప్రభు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటను బట్టి మనం బలపరచబడదాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విడువను, నేను ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటున్నాను. కరువులు, నష్టములు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, అగ్నిలు, సింహాల బోనులు, జలములో నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుమాన పడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట అంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడి వాగ్దానములు ఎన్నైతున్నాయో అవన్నీ కూడా అవునన్నట్లుగానే ఉన్నాయని 2 కొరింథీ 1:10 మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మాట తప్పడండి. మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన మాటను ఆయన నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం మరి యొక్క సారి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుదాం. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1వ దిన వృత్తాంతముల గ్రంథము 28:10. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతున్నది. ఎవరు? మహారాజు అయినటువంటి దావీదు, అతని కుమారుడైనటువంటి సొలొమోను. ఈ యొక్క సొలొమోనుకి ఇతనికి ఇద్దరికి కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ 9వ వచనం నుంచి చదివితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్నును నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మందిరాన్ని కట్టించాలని దావీదే అనుకున్నాడు. అయ్యో, నా ప్రభువు గుడారంలో ఉంటున్నాడు, నా ప్రభువు నన్ను ఇంతగా హెచ్చించినాడు కదా, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను గొప్ప రాజుగా దీవించినాడు కదా, నా ప్రభువుకు ఒక మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పేసి పూనుకున్నాడు. పూనుకున్న తర్వాత ప్రభు చెప్తాడు, నో, యూ డోంట్ బిల్ట్ మై టెంపుల్. నీవు నా మందిరాన్ని కట్టద్దు, ఎందుకంటే నీ చేతులు మొత్తం రక్తముతో మలినమైపోయినాయి. నీవు కాదు నా మందిరాన్ని కట్టేది, నీ కడుపున పుట్టినటువంటి నీ కుమారుడు నా యొక్క మందిరాన్ని కడతాడు అన్నప్పుడు, ఈ యొక్క సొలొమోను మందిరాన్ని కడతాడని చెప్పేసి చెప్పినప్పుడు, దావీదు అనేకమైనటువంటి వస్తు సామాగ్రిని, బంగారమును, వెండిని, సమస్తాన్ని చాలా మట్టుకు సమీకరించి మొత్తము ఈ మాట సెలవిస్తున్నాడు. ధైర్యము వహించి పని పూనుకోనుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క మాట చెప్పినటువంటి దావీదు తన కుమారుణ్ణి బలపరుస్తాడు. బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ వచనం చూడండి. ఇక్కడే 28:6, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని దేవుడు మాట్లాడుతాడు? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని మాట. బో, ఎంత మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను అతనికి తండ్రిని అయ్యుందును. చూడండి, ఈ యొక్క స్టేట్మెంట్ ప్రభు ద్వారా మనం వినాలండి. యోబు గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు, ఇక్కడ సొలొమోను గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడండి. ఎవరో లోకస్తులు మెచ్చుకోవాలని, ఎవరో బిస్కెట్ వేయాలని ఆశ పడకూడదు. కొద్దిగా పొగడంగానే ఇట్లా అయిపోతాం.
అవసరం లేదు. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడని చెప్తుండు. ఇక్కడ ప్రభువు సొలొమోన్ గురించి చెప్తున్నాడు, నేను అతనికి తండ్రినై ఉందను, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూడండి, 22వ అధ్యాయం, ఇక్కడే 22వ అధ్యాయము 16వ వచనం, 22:16 నుండి 19 వచనాల వరకు నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు చూడండి, 16వ వచనం, 22:16, లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేలు అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు, యెహోవా భయం వలన ఆయన జనులు భయం వలన దేశము లోపరచబడి ఉన్నది, కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసులను దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొనిన దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి, దేవుని మందిరమును కట్టుడి అని చెప్పేసి దావీదు తన రాజ్యాధిపతులందరికీ కూడా, తన రాజ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న సామంత రాజులందరికీ కూడా అల్టిమేటం, అంటే ఒక జీవో పంపిస్తున్నాడు, ఒక ఆజ్ఞను పంపిస్తున్నాడు, దేవునికి మందిరం, దేవునికి మందిరము కట్టాలని, ఒక మందిరము కట్టాలని దావీదు ఎంతో ప్రయాస పడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క మందిరం కట్టాలని ఆశపడ్డటువంటి ఈ యొక్క దావీదు చివరికి ఆ మందిరం తన కుమారుడు కడతాడు. కట్టిన తర్వాత అవసాన దశలో ఆయన చనిపోతాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, మీ దేహములు దేవుని మందిరములని, విఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద గాడ్ అని చెప్పేసి దేవుడు తన వాక్యము ద్వారా బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము దేవుని మందిరమై ఉన్నామని, ఆయన ఆలయమై ఉన్నామని, మనము యేసు రక్తం చేత శుద్ధీకరింపబడ్డామని, మన హృదయాలలో ప్రభువే స్థిర నివాసము చేస్తాడని, అలాగే ప్రకటన గ్రంథం 3:20లో ఆయన తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు, ఎందుకు మన హృదయంలోనికి రావాలని, మన హృదయంలో నివసించాలని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ తెలుసు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంటున్నది. ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంటుంది. ఏంటి ఆ 3 భాగాలు? ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరం కూడా అలాగే ఉంది, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంటుంది, అడ్డు తెర ఉంటున్నది. అతి పరిశుద్ధ స్థలములో, మందసములో దేవుడు నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాగ ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో ఉన్న, ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడు మన హృదయాలలో నివసించాలని కోరుతున్నాడు. మరి ఇక్కడ ఏంటిది అంటే, ఈ ఔటర్ కోటు మన శరీరం అండి. ఔటర్ కోట్ అనేది మన శరీరము, ఆవరణము మన శరీరము, మన హృదయమేమో పరిశుద్ధ స్థలము, మన హృదయం లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతున్నదో అది అతి పరిశుద్ధ స్థలమునకు సూచనగా ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మన హృదయము లోపల నివసించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఎంతమాత్రం దిగులు పడకూడదు. మనమే దేవుని ఆలయమై ఉన్నామని, మనము దేవుని మందిరమై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంటాడు, ఎవడైనా దేవుని మందిరమును పాడు చేసిన ఎడల నేను వాని పాడు చేస్తును. అవునండి, ఎలాగూ పాడు చేస్తున్నారు, అనేక మంది తాగుడు, తినుడు, బూతులు ఎలా ఉన్నాయి చూడండి. హృదయం ఎంత ఘోరమైన వ్యాధిగా ఉందట. 17వ అధ్యాయం యిర్మీయా గ్రంథం చూడండి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే ఘోరమైన, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయము మోసకరమైనది. ఏదైనా పని చేయాలంటే, ఏదైనా స్కెచ్ చేయాలంటే, ఎవరినైనా మోసం చేయాలంటే ఏం చేస్తారు అందరూ, ఓ హృదయంలో ఆలోచిస్తారు. అది అతిక్రమం. పొరపాటున చేసే పాపాలు వేరు, కావాలని స్కెచ్లు వేసి చేస్తారు చూసినవా, అది వేరు. అది అతిక్రమం, క్రమమును మించిందండి అతిక్రమం. కావాలని చేసేది అది పొరపాటుగా జరిగేటి వేరు, కావాలని చేసే అది అతిక్రమం అంటున్నారు. అది ఎక్కడ పుడుతుంది? హృదయములో పుడుతుంది. అందుకని హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందట చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది.
అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు ఇయాల రేపు చూస్తే బయటికి చూస్తే హీ అని నవ్వుతాను, నవ్వుతున్నారు కానీ వారి హృదయంలో మొత్తం మోసం ఉంటున్నది, పగ ఉంటున్నది, ద్వేషం ఉంటున్నది, మత్సరం ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకుండా మనం ఆ హృదయాన్ని ఏం చేయాలంటే మనము శుద్ధీకరించాలి. అందుకనే దావీదు భక్తులు ఏమంటున్నారు చూడండి, 51 కీర్తనల, దేవ నా హృదయం శుద్ధీకరించు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు. ఇక్కడ చూడండి, శుద్ధ హృదయం కలగజేయమని 51:10 చూడండి, దేవ నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే 2వ వచనంలో 51:2, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు? ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడని. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే 11వ వచనంలో చూడండి, ఇక్కడ 51:11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా హృదయంలో నుండి తీసివేయకు ప్రభువా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎలాంటి కల్మషం ఉండకూడదు. అందుకనే ప్రభు అంటున్న, నీ యొక్క హృదయములో నుండి జీవ జల ధారలు బయలు వెళతాయి. కాబట్టి నీ హృదయమును మనము పదిలా పరచుకోవాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన హృదయ ఆలయంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుని మందిరముగా మన హృదయాలను చేయాలనుకుంటున్నాడు. ఆనాడు దావీదు కోరినాడు మందిరం కట్టాలని, కానీ రక్తము చేత నింపబడి రక్తము చేతులతో ఉన్నాడు కాబట్టి త్రోసివేయబడ్డాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టినాడు, కానీ దేవుడు ఆ మందిరంలో లేడు. కానీ ఈ యొక్క కాలంలో చూసినప్పుడు యేసు ప్రభువు తన రక్తం చేత ప్రజలను శుద్ధీకరించి ఆయనే మన హృదయాలలో నివాసం చేయాలని మనం శుద్ధీకరిస్తున్నాడు. దేవుని మన హృదయాలలో ఆయన నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకనే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయమును మనం జాగ్రత్త పదిలముగా ఉంచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో దేవుడు ఉంటే నీతోనే తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం మాట్లాడే ఎక్కువైపోతుంది, కానీ దేవుని స్వరాన్ని వినాలే. ఆయన ఇక్కడ మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క 365 ధ్యానములు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక సిరీస్ చేయమని నాకు ప్రభు ప్రేరేపించినాడు, ప్రభు బోధించినాడు. నేను ఆ యొక్క సిరీస్ చేయబోతున్నాను, పరిశుద్ధాత్మ ఎలాగూ మాట్లాడతాడు. అనేకమైనటువంటి ఆ యొక్క మార్గములన్నిటి కూడా బైబిల్ గ్రంథంలో వాక్యానుసారంగా ఉన్నటువంటి ఆ యొక్క నేను బిబ్లికల్ ప్రాస్పెక్టివ్లోనే మీకు వాక్యానుసారంగానే బోధిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆనాడు మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడగలడు, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి తన ప్రజలు తన స్వరం వినాలని కోరుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, వినకపోతే ఒట్టిదండి, నువ్వు ఎటు వెళ్తున్నావు తెలియదు. నువ్వు సాతాను స్వరం వినదంటే నేను తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. కాబట్టి దేవుని స్వరం వినాలి, నా గొర్రెలు నా స్వరం వినాలి, అంతే. కాపరి స్వరము మాత్రమే వినాలి. కాపరి స్వరం వినకుండా స్ట్రేంజర్ స్వరం విన్నవా, అంతే సంగతి. మళ్ళీ గొర్రెలు గమనించాలి. గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు సంఘంలో దూరుతున్నాయి, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. వారి యొక్క మాటలను మనము గమనించాలి, గ్రహించాలి, ప్రార్థించాలి, అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యానుసారంగా నేను తెలియజేసే ఆ యొక్క సిరీస్ను కూడా మీరు వినాలని. అనేకమైనటువంటి ఇంతకుముందు నేను 2016లో కూడా నేను తెలియజేసినాను, 10 ప్రసంగాలు చేసినాను. అది మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా ఆ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడవచ్చు. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అని ప్రతి పది ప్రసంగాలు ఉన్నాయి, అవి చూడాలని కోరుతున్నాను. అలాగే 16 రకాలైనటువంటి స్పిరిచువల్ స్ట్రాంగ్మెంట్స్ నుంచి ఎలాగ విడుదల పొందాలి, దురాత్మ సమూహముల శక్తుల చేత మనం ఎలాగ విడిపింపబడాలని 16 ప్రసంగాలను పెట్టినాను. అలాగే చూసినట్లయితే ప్రతిరోజు కూడా ప్రతి విధమైన ఆ యొక్క విడుదల ప్రార్థనలు చేస్తున్నాం. విడిపింపబడాలి, మనం అంధకారంలో ఉన్నాము. మన సాతానము మన పైన ఒక కాడిని ఉంచింది, ఆ కాడి విరగాలి, కట్లు తెగాలి, బంధకాలు వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆ యొక్క ఆ ప్రసంగాలను విని మీరు బలపరిచి ధైర్యపరచబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా. మీరు
దావీదుకు తెలియజేసినారు సొలొమోను ద్వారా నా మందిరమును కట్టుమని దావీదు కట్టవద్దని చెప్పేసినావు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ దినము తండ్రి నాయన ప్రభు మా అందరితో మాట్లాడుతున్నావు మీరు మా హృదయాలలో నివాసము చేయాలని కోరుతున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ ఆత్మతో మమ్మలను అభిషేకించండి మీ రక్తముతో మా యొక్క హృదయములను శుద్ధీకరించండి మా హృదయ ఆలయములో మీరు నివాసము చేసి మీరు మాలో ఉండి మమ్మలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమం చూసిన మా ప్రియులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి అలాగే ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ లాక్డౌన్ తర్వాత దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు ప్రతి ఒక్కరిని మనమందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది మీరు ఆ యొక్క కింద మాకు అడ్రస్ కూడా చూడవచ్చు దానికి మీరు కాల్ చేసి ఆ నెంబర్లో కాల్ చేసి కూడా మీరు రావచ్చని మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం ద్వారా మరి యొక్క వాక్యం ద్వారా మరి మరొకసారి కలుసుకుందాము అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునగాక ఆమెన్ ఆమెన్.